హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రతన్ టాటా గారు రిలీజ్ చేసిన టాటా ఈఎంఐ కార్డు కి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఈ కార్డు యూజ్ చేసి ప్రొడక్ట్స్ ని ఎక్కడ ఎలా పర్చేస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఫ్రెండ్స్, ఈ కార్డ్ కి మీకు ఒక్క రూపాయి కూడా ఛార్జ్ ఉండదు, కాబట్టి అందరూ కూడా అప్లై చేసి పెట్టుకోండి. సో ఎప్పుడైనా మీరు ప్రోడక్ట్స్ ఈఎంఐ లో తీసుకోవాలనుకున్నప్పుడు యూజ్ అవుతుంది. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రాసెస్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ పై మాత్రమే క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా మీరు ప్లేస్టోర్ లో టాటా న్యూ యాప్ కి వచ్చేస్తారు. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ని మీ ఆధార్ కార్డ్ లో ఉన్నట్లు ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. సో ఇక్కడ లెట్స్ గో పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ లొకేషన్ పర్మిషన్ అలో చేసేయండి. నెక్స్ట్ ఈ యాప్ క్లోజ్ చేయగానే మీకు యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ ఫినాన్స్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ క్విక్ ఈఎంఐ కార్డ్ అనేది ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసి అప్లై నౌ పైన క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీ పాన్ కార్డ్లో ఉన్నట్లు మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ పాన్ కార్డ్లో ఉన్నట్లు మీ ఫుల్ నేమ్ని ఎంటర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా వినండి. ఇక్కడ పిన్ కోడ్ అనేది మీరు విలేజెస్లో ఉంటే విలేజ్ పిన్ కోడ్ అసలు ఇవ్వకండి. మీ దగ్గరలో ఉన్న సిటీ పిన్ కోడ్ని మాత్రమే ఇవ్వండి, ఎందుకంటే ఇది విలేజెస్ పిన్ కోడ్కి ఇంకా ఎనేబుల్ అవ్వలేదు. సో మీరు విలేజ్ పిన్ కోడ్ ఇస్తే ఒకసారి రిజెక్ట్ అయిందనుకోండి, మళ్ళీ ఇంకొక పిన్ కోడ్తో ట్రై చేయరాదు. సో మీ దగ్గరలో ఉన్న సిటీ పిన్ కోడ్ మాత్రమే ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఒక్కొక్కరికి 90 సెకండ్స్లో లిమిట్ అనేది చూపిస్తుంది. సో లిమిట్ చూపిస్తే నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ స్టెప్లో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కింద కంప్లీట్ కేవైసీ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈ క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు గుర్తుండే 4 నెంబర్లని పాస్వర్డ్గా సెట్ చేసుకుని మీకు వచ్చిన ఓటీపీని ఈ సెకండ్ బాక్స్లో ఎంటర్ చేసి డౌన్లోడ్ పైన క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ మీరు ఇందాక సెట్ చేసుకున్న పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఎక్స్ట్రాక్ట్ కేవైసీ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీ ఫోటో, మీ అడ్రస్ ఇవన్నీ వస్తాయి. ఒకసారి చెక్ చేసుకుని ఈ బాక్స్ని టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మీరు ఫ్యూచర్లో ఈఎంఐ కార్డ్తో ప్రొడక్ట్స్ కొనుక్కున్నప్పుడు వాటి మంత్లీ ఈఎంఐ ఇప్పుడు మీరు యాడ్ చేసే బ్యాంక్లో నుండి కట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఎందులో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుని ఆ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సేవింగ్స్ పైన క్లిక్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వీళ్ళు మీ బ్యాంక్కి కన్ఫర్మేషన్ కోసం 1 రూపీ యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఈమాండెడ్ చేయాలి. సో దానికోసం ఇక్కడ డెబిట్ కార్డ్ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ నేమ్, కార్డ్ నంబర్, ఎక్స్పైరీ డేట్, సివివి ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ బాక్స్ని టిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. ఈ మ్యాండేట్ సక్సెస్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు కొంతమందికి కార్డ్ అనేది ఇన్స్టాంట్గా యాక్టివేట్ అయ్యి ఇలా చూపిస్తుంది, కొంతమందికి 48 అవర్స్లో చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ కార్డ్ యాక్టివేట్ అయిన తర్వాత మీ కార్డ్ నెంబర్ చూసుకోవడానికి ఈ యాప్ హోమ్ పేజీలో ఫినాన్స్ పైన క్లిక్ చేసి క్విక్ ఈఎంఐ కార్డ్ పైన క్లిక్ చేస్తే మీ కార్డ్ నంబర్, మీ లిమిట్ అండ్ ఫ్యూచర్లో మీరు ట్రాన్సాక్షన్ చేస్తే అవన్నీ ఇక్కడ చూపిస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ కార్డ్ అప్లై చేసుకునే ప్రాసెస్. నెక్స్ట్ ఈ కార్డ్తో ప్రోడక్ట్స్ ఎలా ఎక్కడ పర్చేస్ చేయొచ్చు అంటే, ప్రెజెంట్ ఈ కార్డు కొత్తగా లాంచ్ అయింది కాబట్టి టాటా కంపెనీ యొక్క క్రోమో స్టోర్స్లో ఈ కార్డ్ని యూజ్ చేసి ప్రోడక్ట్స్ని కొనుక్కోవచ్చు. ఈ క్రోమో స్టోర్స్ ఏపీ తెలంగాణలో చాలా సిటీస్లో అవైలబుల్గా ఉన్నాయి. సో అందులోకి వెళ్ళి మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ని ఈ కార్డు పైన ఈఎంఐ చేయమని చెప్పండి. సో వాళ్ళు ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారు. అండ్ ఓన్లీ క్రోమో స్టోర్స్ లో మాత్రమే పనిచేస్తుందని డిసప్పాయింట్ అవ్వకండి, ఇన్ ఫ్యూచర్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా ఈ కార్డ్ ని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.